మొన్న పేపర్ చూశాను టీవీలో చూశాను ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి సాటిష్ నా కొడుకు అంటాడు రాబోయే ఎలక్షన్ లో 175 సీట్లకి 175 సీట్లు నాదే అంటాడు అసలు ఏం పీకేవంరా 175 సీట్లు ఇక వస్తాయి ఏం పీకో ఒక కార్యక్రమం చేసావా వసా చెప్పు రా దమ్ముంటే రా స్టేజ్ మీదకి రా మాట్లాడతాం అదరే మూడు సంవత్సరాలు అయిందిరా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్ము నీకు ఉందని అడుగుతున్నాను నేను ఇవాళ అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా ఇప్పుడు చేయరా పాదయాత్ర పోలీసులు లేకుండా ఇదే జనం చీపులతో కొట్టపోతున్న అడగరా అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యం కాదా నువ్వు ఏం చేసావు మూడు సంవత్సరాల్లో ఒక రోడ్డు అనేసావా ఒక బ్రిడ్జి కట్టావా పోలవరం మన ప్రాంతానికి జీవనాడి చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్య నా కొనక మూడు సంవత్సరాలు 2% అన చేశారా నువ్వు ఎలక్షన్ లో ఏం చెప్పావు నువ్వు నన్ను గెలిపించండి మోడీ గారి మెడలు ఉంచేస్తానన్నావు కదరా మరి మోడీ దగ్గరికి 15 సార్లు వెళ్ళావు నా గదిలోకి లోపల ఏం పిసికేస్తున్నావురా నువ్వు మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు మాట్లాడతాడండి తలుపులు వేసుకొని బయటకు వస్తాడండి ప్రశ్నలకి ఏం చెప్పడండి ఏం మాట్లాడారు సార్ అంటే ఈ అనుకుని పోతూ ఉంటాడండి మరి లోపల ఏం పిసుకుతున్నాడు కాలు పిసుకుతున్నాడో ఇంకేమి పిసికేస్తున్నాడో నాకే అర్థమవట్లేదు నాకు వీడు ముఖ్యమంత్రి అని పోలవరాన్ని కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యం నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది స్పెషల్ స్టేటస్ మా ఎంపీని గెలిపించండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు ఏమైంది స్టేటస్ ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాను జనాన్ని చెప్పవలసిన అవసరం లేదా అని అడుగుతున్నాను ఇవాళ అంతేకాకుండా రైల్వే జోన్ ఆ రైలు ఎక్కడికి వచ్చి ఆగిందో మనకు తెలియట్లేదు ఇంకా రైల్వే జోన్ రాష్ట్రానికి రాజధాని లేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు ఈ దౌర్భాగ్యం వల్ల ఈ విధంగా చూస్తున్నారు ఈవేళ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంకా మేడం గారు చెప్పారు అన్ని బాధులే నిత్యావసర వస్తువులు బాధులు కూరగాయల ధరలు బాధులు నూనె వంటగ్యాస్ ధరలు బాధులు కరెంటు ఛార్జీలు అది బాధులే బాధులు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు ఇవాళ చూశారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి ఈ పెరగడం వల్ల భవన కార్మికులు కొన్ని లక్షల మందికి పని లేకుండా పోయిందిరా దౌర్భాగ్యులారా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఇవాళ ఇవాళ ఇంటి పన్ను కొలాయి పన్ను అన్ని పనులు ఆఖరికి చెత్త మీద పన్ను వేసిన చెత్తనా కొడుకులు అందరూ కూడా చెత్తనా కొడుకులు అంటే నా మీద కేసు పెట్టారండి పోలీసులు చెత్త తప్పు లేదు బూతుమాట కాదు నా కొడుకులు బూతుమాట అండి మై సన్స్ అంటారు రా ఇంగ్లీష్ లోని మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా సన్ మై సన్స్ అంటే బూతుమాటను నా మీద కేసు పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదు అక్కడ ప్రజాస్వామ్యంలో రౌడీల రాజ్యం రౌడీలు పోలీసులు కాపలా ఇదేమి రాజ్యం అండి రౌడీల రాజ్యం ఇది ప్రశ్నిస్తా ఉంటే కేసులు పెడతారా తమ్ముళ్ళు ఎందుకు భయపడాలి మనం వాళ్ళని మనల్ని పోషిస్తున్నారా తప్పు చేస్తే అడిగే ధైర్యం మనకు లేదా తప్పు చేస్తే అడగకూడదు ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు కేసులు పెట్టేందుకు బాధపడలేదు దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు తమ్ముడు ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్న చట్టం మీకు తెలుసా అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని
మగాలు మగాడు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పోతుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అనే అంటే మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటది, ఎవరా లేడీ అడుగుతుంది, అమ్మ రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తున్నారా అంటే, ఆ ఏం చేస్తారు నన్ను రేప్ చేస్తారా అంటది. ఒక ఆడదన్న మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా, రేప్ చేసే దమ్ముంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదాన్నే మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడికి చీర కొనిచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మగవాళ్ళందరికీ చీరలు కడతాదట. అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగా మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే, అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, ఆడవాళ్ళని మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులను మోసం చేశాడు. మన 10th క్లాస్ పరీక్షల ఎగ్జామ్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరి ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మాది? బెండపూడి, బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, దీని సబ్జెక్టులో పోయింది. ఏడి ప్రభావం అది? ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని, ఏ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాలకు వచ్చి విత్తనాలు కొంటానన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు చెప్పు, సమాధానం చెప్పు. ఆ గంజాయి అమ్ముకునేటువంటి చింతకాయల అయ్యన పాత్రుడు నోటికి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నేను చంద్రబాబు గాడిని, ఆడి కొడుకు పొప్పు గాడిని ఇంకా దారుణాతి దారుణంగా బూతులు తిట్టగలను. కదా మా ముఖ్యమంత్రి గారు పానీనాని వదిలే వాళ్ళు సంస్కారహీనులు, చంద్రబాబు నాయుడు పగ ప్రతీకారాలతో నన్ను ఏదో చెయ్యాలని చెప్పి అతని అధికారాన్ని ఏదో నేను చంద్రబాబు నాయుడు ఇంటి నాలుగు వెన్నుపోటు పొడిచి దొంగతనం చేసినట్టు నేనేదో తీసుకున్నట్టు నన్ను భరించలేకపోతున్నాడు. అతను, అతని కొడుకు, ఆ పార్టీలోకి సంబంధించినటువంటి కొంతమంది గాలి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు నా మీద, నా ప్రభుత్వం మీద నిందలు బురద తల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. పైన ఉన్నటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో ప్రజా సేవ చేయటానికి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి, వాళ్ళ అవసరాలను తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మనమేమి ఇటువంటి వాటికి వెరవాల్సినటువంటి అవసరం లేదు. మనం పెద్దగా ఇటువంటి వ్యక్తుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన పని మనం చేసుకుందాం అని చెప్పి 1కి 4 సార్లు చెప్పబట్టి ఈ తుప్పుగాడు చంద్రబాబు నాయుడు గాడు, ఈ పొప్పుగాడు లోకేష్ గాడిని వదిలేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ, ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, అచ్చెన్నాయుడిని, అయ్యన పాత్రుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇంకొకసారి కనుక మా ముఖ్యమంత్రి మీద నీ పార్టీ నుంచి ఎవడైనా సరే
మా ముఖ్యమంత్రి గారి మీద ఒక చిన్న మాట మాట్లాడినా నిన్ను బట్టలోడ తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి అమ్మ నా బూతులు తిడతా పిచ్చి పిచ్చి ఏషాలు వేయకుండా ఒళ్ళి దగ్గర పెట్టుకుని హైదరాబాద్లో శాస జీవితం గడుపుకో.